శ్రీనివాస్ గారు, కామరేడ్ శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం రజనీకాంత్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి సార్ ఈ సీక్రెట్ మీటింగ్ సంబంధించి? సరే, మీరు ఏదో వివరణ ఇచ్చారు కొద్దిసేపటి క్రితం, మీ వివరణ కూడా చూసాము. కానీ మీరు యాజ్ ఎ పిటిషనర్గా ఉండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని కలవడం కరెక్టా? నేను మళ్ళా మళ్ళా నేను చెప్పాను, నేను నిమ్మగడ్డ రమేష్ కుమార్తో కలిసి వెళ్ళి కలవలేదండి. నేను సుజనా చౌదరి గారిని నేను 13వ తారీఖు మార్నింగ్ అడిగితే 11:30కి రండి డాక్టర్ గారు అన్నారు. 11:30కి నేను వెళ్ళా. నేను వెళ్ళిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయన వచ్చారు. ఏ అక్కడ ఒకటి సీక్రెట్ మీటింగ్ అంటున్నారు. సీక్రెట్ మీటింగ్ అయితే ఇళ్ళకాడ పెట్టుకుంటారు, కానీ 5-స్టార్ హోటల్లో పబ్లిక్ ప్లేస్ అది. కారిడార్ లో మీకు సీసీటీవీ ఇవి ఉంటాయి. సీసీటీవీ సీక్రెట్ గానే అన్ని జరుగుతాయని అంటారు, మాకు తెలియదు. అన్ని సీక్రెట్ గా ఉంటాయి ఇవన్నీ, అందరికీ తెలుసు సీక్రెట్ అక్కడ. అది సీక్రెట్ ఒకటి సీక్రెట్ మీటింగ్ కాదు. దయచేసి రాజకీయాల్లో ఏ పార్టీ తరఫున పార్టీ వాళ్ళు మాట్లాడతారు అది వేరే, కానీ దొంగలు ఇవన్నీ విలువలు లేని మాటలు మాట్లాడతాం అంటే నేనేం మాట్లాడలేను. దాంట్లో నేను అందులో కల్పించుకోను సార్. నేను ఏ ఒకటి సార్, ఇక్కడ కామినేని గారు ఒకటి చెప్పండి. కామినేని గారు ఒక విషయం చెప్పండి. మీరు యాజ్ పర్ సీసీటీవీ ఫుటేజ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు నిమ్మగడ్డ సేమ్ అదే ఒకే ప్లేస్ లో లోపల మంత్రాలు జరిగినాయో లేకపోతే మామూలు మాట్లాడుకున్నారో అనుకోకుండా కలిసారో ఏదో ఒకటి జరిగింది. గంటన్నర మీరు టైం స్పెండ్ చేసినట్లుగా యాజ్ పర్ రికార్డ్స్ బట్టి చూస్తే అర్థమవుతుంది. గంటన్నర ఏం మాట్లాడుకున్నారు? గంటన్నర కాదు, నేను 11:23కి అక్కడికి వెళ్ళాను. 12:15కి చౌదరి గారితో నా మీటింగ్ అయిపోయింది. అక్కడ వేరే వాళ్ళు ఉంటే వేరే ఇష్యూలు మాట్లాడుతూ నేను ఉన్నాను. రమేష్ కుమార్ గారు, చౌదరి గారు వాళ్ళు మాట్లాడుకున్నారు. కలిసి మీటింగ్ పెట్టుకుని దీంట్లో నేను చౌదరి గారితో రెగ్యులర్ గానే కలుస్తూ ఉంటాను. అది రహస్య సమావేశం ఏముంది? రహస్య సమావేశం కాదు. ఇందులో దయచేసి రజనీకాంత్ గారు, ప్రభుత్వం చెప్పే దాంట్లోనే కాంట్రవర్సీ ఉంది సార్. ఇక్కడ మాట్లాడే పేర్లు కాకుండా వాళ్ళు మీరు ఒకసారి ఉండండి. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నారని వాళ్ళే అంటున్నారు. మళ్ళా రాజ్యాంగ పదవిలో ఆయన లేడు. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారు, ఇద్దరు రాజకీయ నాయకులు కలవటం వేరు. ఇద్దరు రాజకీయ నాయకులు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని ప్రైవేట్ ప్లేస్ లో కలవటం ఉన్నాడండి. రమేష్ కుమార్ తనకు తాను డిక్లేర్ చేసుకున్నారు హైకోర్టు తీర్పు తర్వాత, మీరు వేసిన పిటిషన్ లో హైకోర్టు తీర్పు తర్వాత మీకు అనుకూలంగా వచ్చిన తర్వాత రమేష్ కుమార్ డిక్లేర్ చేసుకున్నారు నేను ఈ పదవిలో. ఏమండి, రమేష్ కుమార్ గారు డిక్లేర్ చేసుకున్నారు, దానికి వాళ్ళు ఇచ్చారు. ఇవాళ దాకా రమేష్ కుమార్ గారు ఆఫీస్కి వెళ్ళలేదు, రెస్యూమ్ చేసుకోలేదు ఛార్జీ. డిక్లేర్ చేసుకున్నారు నేను పదవిలో ఉన్నానని చేసుకున్నారు, కానీ అది వ్యాలిడ్ అవ్వాలి. ఆయన దగ్గర కారు, ఆయన డ్రైవర్లు అన్ని పీకేశారు. ఇప్పుడు మీరు ఆయన లేరాలనుకుంటున్నారా రాజ్యాంగబద్ధ పదవిలో? జూన్ 13వ తారీఖు మీరు కలిసిన రోజు కానీ ఈ రోజు కానీ డెఫినెట్ గా లేరు. ఇప్పుడు ఆయన పదవిలో లేరు, ఆ విషయం ఆయన అనుకుంటున్నాడా? అందుకే హైకోర్టు మళ్ళా హైకోర్టుకి వెళ్తున్నారని ఆయన గవర్నర్ కూడా అప్పీల్ చేసుకున్నారు. నన్ను తిరిగి నియమించమని. అదేనండి నేను చెప్పే పాయింట్. ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నారా లేదా అనేది గవర్నమెంట్ నిర్ణయించాలి. రాజ్యాంగ పదవిలో ఉంటే ఎలక్షన్ కమిషనర్ గా కూర్చోబెట్టాలి, లేదంటే ఈజ్ ఆర్డినరీ సిటిజన్. హలో, ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నారా లేదా అనేది ఆయన డిక్లేర్ చేసుకున్నది గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ ద్వారా చెప్పించింది. ఆయన రాజ్యాంగ పదవిలో లేరు, మేము ఇంకా ఆయన్ని రెస్టోర్ చేయలేదు అని చెప్పారు. చెప్పి ఆ కారణాలు చెప్పారు. చెప్పినప్పుడు ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నారు నీళ్ళట అంటారు. ఇప్పుడు మీకు తెలుసా, మార్చి 18 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో 4 అబ్జర్వేషన్ చెప్పింది. 3rd అబ్జర్వేషన్, కొత్త ప్రోగ్రామ్ ఏం చేసినా సిఈసి యొక్క పర్మిషన్ తీసుకుని చేయమన్నారు. ఇప్పుడు ఆయన పర్మిషన్ తీసుకున్నారు ఇది చేసే ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ తీసుకోవట్లా. మీకు ఒకసారి మార్చి 18 జడ్జిమెంట్ లో ఈ అందులో ఇంటర్ఫీర్ అవ్వలేము, ఇంత ఇన్నాళ్ళు ఈ కోడ్ ఉండటం కరెక్ట్ కాదని. 3rd పాయింట్, ఏదన్నా కొత్త స్కీములు పెడితే సిఈసి యొక్క పర్మిషన్ తీసుకుని పెట్టండి, ఎలక్షన్ పెట్టదలుచుకుంటే సిఈసిని ప్రభుత్వంతో చర్చించి తీసుకోమని 4 పాయింట్లు చెప్పారు. ఆయన పదవిలో ఉంటే వీళ్ళు ఆయన కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు ఇన్నాళ్ళు ఏమీ చేయట్లేదుగా. ఓకే, మీరు లోపల చంద్రబాబు నాయుడుతో ఫేస్ టైమ్ లో మాట్లాడిచ్చారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. పూర్తిగా ఇది అబద్ధం. చంద్రబాబు నాయుడు గారితో ఫేస్ టైమ్ లో మాట్లాడనేది ఇక నేను చెబుతాను. నేను ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, అది పూర్తిగా అబద్ధం. అది చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం కానీ ఆ ప్రస్తావన కానీ నేను ఉండగలసలేదు. మీరు పేరుకు బీజేపీ నాయకులు కానీ మీ మనసంతా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ కూడా చెప్తున్నాను, నేను తెలుగుదేశంలో ఉన్నాను, కానీ నన్ను నాకు రాజకీయంగా ఒక జీవితం కల్పించింది ఎమ్మెల్యేగా కానీ తర్వాత మంత్రిగా కానీ బీజేపీ. నేను
చనిపోయేదాకా బీజేపీలోనే ఉంటాను, బీజేపీ బీజేపీలో ఉండి తెలుగుదేశం ప్రయోజనాలు చేస్తున్నారు. మీరు కాంట్రవర్సీని మీరు మాట్లాడుకుంటే మీ ఎవరి ఇష్టం ఆడదే, మీకు మీకు మీడియా ఉంది మీరు మాట్లాడతారు, కానీ నేను నా వర్షన్ నేను కాదు సార్, వైసీపీ నాయకులు చెప్తున్నారు. నా గురించి నేను చెప్పాలి, అంతేగాని మీరు కాదు కదా సార్. నేనుగా చెబుతుంది వైసీపీ నాయకులు, వైసీపీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, అది చాలా చెబుతారు, ఎన్నో అంటారు. ఏ నేను అన్నిటికీ నేను ఎవరిని వ్యక్తిగతంగా అందదలుచుకోలేదు, సమాధానం చెప్పదలుచుకోలేదు. ఏ నేను ఏ నా నిబద్ధత ఏంటో వాళ్ళకి తెలుసు మనసుల్లో, ఇంక దాని గురించి నేను మాట్లాడదాను. సార్ శ్రీనివాస్ గారు, ఇంకొకటి లాస్ట్ పాయింట్, మీరు ఎవరి కోసం అయితే పిటిషన్ వేశారో అదే పిటిషనర్గా ఆ వ్యక్తిని కలవటం అదే అనుకోకూడదు నిజంగానో. నేను మొదటి నుంచి చెబుతానండి, నేను చేసిన విధానం రజనీకాంత్ గారు, దయచేసి వ్యక్తి కాదు, నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను, నేను రమేష్ కుమార్ తరఫున వేయలేదు, దయచేసి అర్థం చేసుకోండి. చేసిన విధానం తప్పు. ఎలక్షన్ రిఫార్మ్స్ తీసుకురా, నేను మళ్ళా చెబుతున్నాను వినండి రజనీకాంత్ గారు, ఎలక్షన్ రిఫార్మ్స్ తీసుకురావచ్చు, కానీ ప్రాసెస్ మొదలైన నెల రోజులు మధ్యలో రిఫార్మ్స్ తీసుకొస్తామంటే ఇది తప్పిస్తానికి చేశారనేది. రెండోది ఒక తీసుకొచ్చిన విధానం, కరోనాలో ఏమవుతుందో మానవాళికి తెలవని టైంలో ఈ టైంలో ఈ నిర్ణయం అని. మూడోది కనకరాజుని నియమించిన విధానం చాలా షేడీగా ఉందని చెప్పారు. డెఫినెట్ గా నేను జరిగిన విధానం తప్పని నేను ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేశాను, హైకోర్టు నేను చేయించిన దాన్ని రీట్రేట్ చేసింది, ఒప్పుకుంది తప్పని. ఓకే సార్, కామినేని గారు మీ సరే మీ ప్రయత్నంలో సిన్సియారిటీ ఉండొచ్చు, కానీ మీ పిటిషను అప్పుడే మీ సిన్సియారిటీ అంత కనిపించు, కానీ ఈ ఫుటేజ్ కానీ ఈ కలెక్ట్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ కానీ బయటకు రావడం ద్వారా ఇప్పటి వరకు దానికి మీరు ఏదైతే అనుకుంటున్న శాంటిటీ దానికి అంతా భంగం కలిగింది, మొత్తం ఎక్స్పోజ్ అయిపోయింది అని అనిపిస్తుంది. ఎవరు ఏ కలు ఒకటి మొదటిది ఏ అనుకున్న కాల్సింది కాదు, కాకతాళీయంగా కలిసినా తప్పు లేదు, నేను క్లియర్ గా చెబుతున్నాను. ఏ మా దగ్గరికి ఎవరైనా వస్తారు, పబ్లిక్ లైఫ్ లో ఉన్నాం, మా దగ్గరికి ఎవరైనా రావచ్చు. రజనీకాంత్ గారు మీరు ఇప్పుడు ఉన్నారు ఛానల్లో, ఇప్పుడు మాట్లాడుకున్న రేపు మనం కలుద్దామని మనం కలిస్తే తప్ప, మామూలు కలిస్తే తప్పు కాదు, మామూలుగా మీరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాదు, ఎవరిని కలిసినా తప్పు లేదు, కానీ బీయింగ్ ఎ పిటిషనర్ తప్పే ఉంది. బీయింగ్ ఎ పిటిషనర్ నేను ఆ ఉద్దేశంతో కలవలేదు, కలిసినా కూడా తప్పు లేదు అంటున్నాను, క్లియర్ గా చెప్తున్నా, కలిసినా తప్పు లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే మీరు ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ మీరు ఇంప్లీడ్ అయ్యారు అక్కడ కేసులో కూడా, ఆ కేసు ఇంకా కంటిన్యూ చేయబోతున్నారా? 100% కంప్లీట్ చేస్తాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ విషయానికి సంబంధించి హైకోర్టులో మీకు మీరు పిటిషనర్ గా మీరు గెలుపొందడాన్ని ఆయన మీరు ఎప్రిషియేట్ చేశారా, లేకపోతే ఆయనకి మీకు ఆ విషయం మీకు సంబంధించి ఏమైనా డిస్కషన్ జరిగిందా? ప్రభుత్వం చేసినది విధానం తప్పు అని మేము మొదటి నుంచి చెప్తున్నాం, తప్పు అని హైకోర్టు క్లియర్ గా చెప్పింది, సుప్రీం కోర్టు కూడా చెప్పింది. వీళ్ళకి అర్థం కావట్లేదు, ఎవరు చెప్పట్లేదు సుప్రీం కోర్టు రాజ్యాంగ వ్యవస్థలతో ఈ రకంగా వ్యవహరించకూడదు అని రన్నింగ్ కామెంటరీ చేసింది. ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీ ఎఫర్ట్స్ ని ఎప్రిషియేట్ చేశారా? ఒక వ్యక్తి కోసం కాదు కదా, వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి కాదు సార్. మీరు ఇద్దరు అక్కడ ఎదురు పడినప్పుడు మీ ఇద్దరి మధ్య కనీసం కేసు గురించి ఒకటో రెండో మాట్లాడినది వచ్చి ఉంటాయి కదా. నేను కంగ్రాచులేషన్స్ చెప్పాను ఆయనకి, ఆయన మీకు చెప్పలేదా మీకు థ్యాంక్స్? నాకు చెప్తేందుకు ఆయన, నేను రైట్ కాజ్ కోసం వెళ్తున్నాను కాదు. రజనీకాంత్ గారు ప్లీజ్, మనం ఏ మీరు డిబేట్లు మీరు మాట్లాడేవాళ్ళు అట్టండి, కానీ రాజకీయంలో కొంచెం విలువలు కాపాడమని నేను అందరికీ కోరుతాను. గబుక్కుని ఎవరిని పడితే వాళ్ళు దొంగలు, ఏ ఏ నిజాయితీగా ఒక విలువలతో రాజకీయం చేసిన వాళ్ళు ఆ రకంగా మాట్లాడితే ఏ ఆ మాట్లాడేవాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ప్రజలకు తెలుసు ఎవరేంటో, దాన్ని ప్రజలకే వదిలేస్తాను. సార్ చివరిగా ఇంకొకటి చెప్పండి, వైసీపీ నాయకులకు మీరు ఏం చెప్తారు? మీరు హోటల్లో పార్కాయత్ హోటల్లో సీక్రెట్, సరే మీ దృష్టిలో సీక్రెట్ కాబోవచ్చు, వాళ్ళ దృష్టిలో సీక్రెట్, ఆ సమావేశంలో ఏం బిజినెస్ వ్యాపార లావాదేవీలు మాట్లాడారు, ఏం డీల్స్ మాట్లాడారు అదర్ దాన్ వ్యాపారాలు ఇవన్నీ? దయచేసి రజనీకాంత్ గారు, నాకు ఎటువంటి బిజినెస్ లేవు, బిజినెస్ వ్యాపారాలు లేవు నాకు. నేను చౌదరి గారు ఉన్న దీంతో రాజకీయంగా ఒక పార్టీలో ఉన్నాం, ఏయో విషయాలు మాట్లాడతాం, మేము కలిసాం దాన్ని. డెఫినెట్ గా ప్రతిదానికి ఒక వైద్యు వాళ్ళు మీరు న్యూట్రల్ గా ఉండి జడ్జిగా ఉండాలి, ప్రతిదానికి షేడ్ ఎందుకు వేస్తున్నారు నాకు అర్థం కాల. నేను ఎవరిని కలవకూడదు, నేను 4 మంది కలుస్తా ఉంటా, ప్రతిదానికి ఒక షేడి ఇది ఎందుకు ఇస్తున్నాం మనం? ఎవరైనా పబ్లిక్ లైఫ్ లో ఉన్నాం, నేను లాక్డౌన్ పీరియడ్ లో 6400 మందికి ఫోన్ చేశాను, నా ఫోన్ బుక్ లో ఉన్నాడు. మీకు కాదు, అక్కడ శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా చేశాను, అక్కడ ఉన్న అందరికీ చేశాను. ఏ వీళ్ళందరికి ఎందుకు ఫోన్లు చేశారు, మీకు వాళ్ళతో ఏంటి సంబంధం అంటే, నేను ఒక లాక్డౌన్ లో నేను అనుకున్నాను అందరికీ ఒక కష్టకాలంలో ఉన్నారు మాట్లాడదామని మాట్లాడాను.
దయచేసి పెద్దానికి అంటే వక్రంగా ఆలోచిస్తాం వక్రంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు దయచేసి రాజకీయాల్లో కొంచెం మేము ఏదో మేము విలువల కోసం ఉన్నాం విలువలు పాటించాం మమ్మల్ని వదిలేయండి మిగిలినాళ్ళు అడుగు పార్టీ ఏమైనా సంజయ్ షి అడిగిందా సార్ మిమ్మల్ని సార్ పార్టీ సంజయ్ షి అడగలేదు పార్టీ ఏం జరిగిందని అడిగింది చెప్పాను యు ఆర్ రైట్ అని చెప్తాను రైట్ థాంక్ యూ వెరీ మచ్ కామరెన్ శ్రీనివాస్ పార్టీ పార్టీ యొక్క నిర్ణయం ప్రకారం నేను కేసు చేశాను తర్వాత కూడా కోర్ కమిటీలో రమేష్ కుమార్ విషయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తుంది తప్పు అని నాకు కోర్ కమిటీలో వాళ్ళు డిస్కషన్ అయిందా చెప్పారు